దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 23 శుక్ర అమావాస్య. కుంభరాశి వారికి వీరి వల్ల లాభమే లాభం మరి. ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, హిందూ క్యాలెండర్లో అమావాస్య రోజు లేదా అమావాస్య తిథి నాడు మాత్రమే అనేక ఆచారాలు నిర్వహిస్తారు కాబట్టి ఈరోజు ముఖ్యమైనది. పంచాంగం ప్రకారం సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని, వారం రోజులు శనివారం వచ్చే అమావాస్యని శని అమావాస్య అని అంటారు. అమావాస్య రోజులు పూర్వీకులకు నివాళులు అర్పించేందుకు, శ్రాద్ధ కర్మలు చేయడానికి తగినవిగా భావిస్తారు. అలాగే చాలామంది భవిష్యత్తు కోసం దీవెనలు పొందడానికి పూజలు చేస్తారు. హిందూ మతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కాలసర్ప దోష పూజ చేయడానికి కూడా సరైన రోజు అమావాస్యని అమావాస్య లేదా అమావాస్ అని కూడా ఉచ్చరిస్తారు. అమావాస్య డిసెంబర్ 2022 తేదీ మరియు సమయం అయితే, ఈ డిసెంబర్ నెలలో వచ్చే శుక్ర అమావాస్య, దర్శ అమావాస్య, మార్గశిర అమావాస్య డిసెంబర్ 22న రాత్రి 7:13 ప్రారంభమై డిసెంబర్ 23న మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. ఈ కృష్ణ అమావాస్య 2022 సంవత్సరానికి చివరిది. అయితే ఈ అమావాస్య నుండి కుంభరాశి వారికి ఈ సమయంలో చేసేటువంటి అన్ని విధాల కార్యాలు కూడా మీరు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. కొందరి అసూయ వల్ల మీకు చెడు జరిగే అవకాశం ఉంది. కావున ఎవరితో పడితే వారితో మీ పర్సనల్ విషయాల్ని పంచుకోకండి. వీరు కోల్పోయిన ధనం, పదవి, ఇతరులు వీరి కారణంగా పొందారని పేరు వస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం దూరమవుతారు. పై స్థాయి క్రింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము దోషం చేస్తే తప్ప ఏ విషయము లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలిక గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. ముఖ్యంగా కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో వీరు తరచుగా చిక్కుకుంటారు. కుంభరాశి వారు వాయుతత్వరాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాన్ని తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాన్ని సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.